ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హరి చెప్పు. ఓకే, నేను స్టేషన్కి వస్తాను. డ్రంకన్ డ్రైవ్లో పట్టుకున్న ఇద్దరు కుర్రాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని రమ్మని చెప్పు. ఓకేనా? ఉంటా. డాడీ డాడీ, ఇవాళ కూడా ఆఫీస్ ఉందా? ఉందిరా, వెళ్ళాలి. ఈరోజు సండే కదా. రేపు మా స్కూల్లో పోయిన్ కంపిటీషన్ ఉందాడి. ఎవరు మంచిగా చెప్తాళ్ళకి మంచి ప్రైజెస్ ఉందాడి. ఏం పోయిన్స్ తల్లి? విశ్వదాభిరామ వినుర వేమ. ఎందుకు నవ్వుతున్నారు డాడీ? ఏం లేదురా. చెప్పండి డాడీ, మీరు ఎందుకు నవ్వుతున్నారు? విశ్వరామ వేమ అని ముగ్గురు నేరస్తులు గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరు డాడీ? వాళ్ళ గురించి వద్దు కానీ పోయమ్స్ చెప్పు నాకు ముందు. ఫస్ట్ వాళ్ళ ముగ్గురు గురించి చెప్పండి డాడీ. లేదు లేదు, ముందు పోయమ్స్ చెప్పు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి డాడీ. సరే, నువ్వు పోయమ్స్ చెప్పు, నేను వాళ్ళ గురించి చెప్తాను. ఓకే డాడీ. ఉప్పు కప్పు రంబు నొక్క పొలక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. విశ్వదాభిరామ వినుర వేమ. మన గురి జనం అనుకుంటున్నారా? మనకేంటి బా పుణ్య పురుషులు? రే, పుణ్యాలు చేస్తే పుణ్య పురుషులు అంటారు. ఏంట్రా వీడు, మనమే పాపాలు చేసినట్రా? ఎరాబా, డబ్బులు ఏమైనా ఉన్నాయా? పైసలు ఏమి లేవురా. ఏరా, నీ దగ్గర ఉన్నాయా? పైసలు లేకపోతే పాపలు కూడా పట్టించుకోవట్లేదు. ముందింటి మంగతాయారు, పక్కింటి పరమేశ్వరి, వెనకింటి వెంకటలక్ష్మి కూడా పట్టించుకోవట్లేదురా. ఎవడెన్ని హంగులు చేయాలన్నా కావాల్సింది ఈ రంగు నోటేరా. బాగా చెప్పావురా, పచ్చనోటి అంటే పిచ్చలేనోడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? నిజమేరా, పేదోడైనా పెద్దోడైనా ఆకలి ఒకటేరా. ఇక్కడేమో పచ్చడి మెతుకులు, అక్కడేమో ఫైవ్ స్టార్ బతుకులు. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమగును, కలను గాంచి లక్ష్మి కనుట లేదు. ఇలాను భోగ భాగ్య నీదురు గాదుకో. విశ్వదాభిరామ వినుర వేమ. ఎరా, మెల్ల చేయనంటరా? రోల్ గోల్డ్. హలో, ఆర్సీబీ మీద 5000 హెచ్ ఉంది. హరి, ఆర్సీబీ మీద 5000 హెచ్ ఉందంట, ఇక్కడమ్మా. ఆర్సీబీ వద్దు, చెన్నైవే. చెన్నైవేరా? ఎంఎస్ ధోని. ఆర్సీబీ వద్దు, చెన్నై. ఎంత ఎంత అని అడుగుతున్నాడు రా. ముగ్గురికి 3 పదులు. 30ఆ? 30. ముగ్గురికి 3 పదులు. ఆల్రెడీ 20 అప్పు ఉంది కదా. ఇస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది. నువ్వేరా? చెన్నై మీద 3 పదులు. ఈ అప్పులేంట్రా బాబు? ఉప్పులేని కూర, అప్పులేని జీవితం, రెండు వేస్ట్ రా. ఉప్పులేని కూర తినగా, అప్పులేని జీవితం గడపలే. ఆ తిరుపతి ఎంకన్నకే అప్పు ఉందరా, మనమెంత బాస్? ఓకే. రే, ఎవడో డబ్బులు పారేసుకున్నాడు రా. బాస్ బాస్. వీడెవడరా డబ్బులు పడేసుకున్నాడు? వీడెవడరా 50 రూపాయలు పడేసుకున్నాడు? 500 పడేసుకుంటే 5 బీర్లైన వద్దును కదా. మూడీ వచ్చాక ఏది ఒరిజినల్లో ఏది ఫేకో తెలియట్లేదు. ఏది ఇలా ఇవ్వు, ఒరిజినల్ అంటావా? వాళ్ళు బెట్టింగ్ గెలిచారా డాడీ? లేదురా. మరి వాళ్ళు ఏం చేశారు డాడీ? చెప్తా చెప్తా, నువ్వు పోయమ్స్ చెప్పు. కులములో ఒకడు గుణవంతుడుండు, కులము వెలయు వాణి గుణము చేత, వెలయు వనములు మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. పోనీ, నీ ఊరి నడిపోటులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా. రేయ్, నువ్వు రూమ్ లేగలొచ్చారా? మీరు ఈ రూమ్ క్లాక్ ఎప్పుడేశారు బావా? ఎప్పుడు చూసినా అలా ఫోన్ బట్టిన పిచ్చి పిచ్చి వీడియో తీసుకుంటావు. వేరే పనేం లేదేంట్రా, నాన్న కూర్చో. రేయ్. ఏం బా? నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావురా? మామయ్యకి ఒంట్లో ఎలా ఉందో చూసి రమ్మని అమ్మ పంపింది. నువ్వు సాయంత్రం ఇంటికి వస్తే కూరిస్తా అంది.
శరణ్, ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. మనం ఈరోజు కోర్టులో కేసు గెలిచాము. చాలా హ్యాపీరా. బయట నుంచి రావాల్సిన అమౌంట్ అంతా మనకు వచ్చేసింది. బ్యాంకులో ఉన్న అమౌంట్ కూడా మొత్తం తెచ్చేసుకున్నాం. ఇంకా మనకి ఏ అప్పులు లేవు, ఏ ఆస్తి గొడవలు లేవు. మనమంతా హ్యాపీరా ఇప్పుడు. రా నాన్న, నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్గా ఉండు. మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే ఓకేనా? సరే రా, వస్తానని చెప్పేసాయి. నాన్న నువ్వు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి డబ్బుల్ బ్యాగ్ లోపల పెట్టేసాయి. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంట తిరుగు. భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వీడేమో చెన్నై అన్నాడు, నువ్వేమో ధోని అన్నావు. మొత్తం కలిసి తడుపు మోపడైంది. రేపటిలోపు డబ్బు ఇవ్వకపోతే వాడు చంపేసి పోవట్లేము. ఏంట్రా చాలా డల్ కూర్చున్నా. 50,000 అప్పు కాస్త 50,000 అయింది. ఈసారి చెన్నై మీద వేసాం. సో ఐ హామ్ హ్యాపీరా బాబు. ఇక్కడ మేము మొగ్గిల్లిపోతే నువ్వు హ్యాపీయా? చే నోర్మి, మా ఇల్లు కోర్టు గొడవలో ఉందని తెలుసు కదరా. అది క్లియర్ అయిపోయింది. బ్యాంక్ నుంచి రావాల్సిన అమౌంట్ అంతా మొత్తం వచ్చేసింది. బయట నుంచి రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం వచ్చేసిందిరా. సో ఐ హామ్ హ్యాపీరా బాబు. మీరు కూడా బెట్టింగ్ కట్టడం మానేస్తే బెటర్. ఓకేరా. సరేనా, నాకు లేట్ అవుతుంది. ఇక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తా. అక్కడి నుంచి వెళ్ళి నైట్కి వస్తాను అన్నమాట. సరేనా? ఓకేరా. సరే, బాయ్ రా. బాయ్ 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 రా. బాయ్. వీడి పని బాగుందిరావేమ. డబ్బు ప్రపంచాన్ని సాధించే ఆయుధం రా. వీడికి ఎప్పుడు ఫోన్లే. ఎప్పుడు అమ్మాయిలతో ఫోన్లే రే వీడికి. హలో, ఒకటికి మూడు. ఒకటికి మూడా? ఏంటి కడరాయిలా? ఫేక్ కరెన్సీనా? ఫేక్ కరెన్సీ అంటరా? ఏంట్రా? లక్షలంట. ఇప్పుడు మన దగ్గర రూపాయి కూడా లేదు కదరా. రే, డబ్బు దొరికేసిందిరా. ఎలా రా? ఎలా? వాడు వెళ్ళాడు కదా ఇప్పుడు. యాభై వేలు మనం వాడుకుంటాం. సరేరా రామ. సరే. వాళ్ళు ఫేక్ కరెన్సీ తీసుకున్నారా డాడీ? చెప్తా చెప్తా, నువ్వు పోయిన్స్ చెప్పు. తప్పులెన్నువారు తండోపతండుపు, లురువి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఈ బిరువులనా పెడతాడన్నా? ఓపెన్ చే. రే ముసలోడితే ఏం చేద్దాంరా? ఈ డబ్బులు ఇచ్చి కొట్టేద్దాంరా. అంకుల్ చనిపోయారా డాడీ? చనిపోయాడు. హరి, ఏమైనా ప్రూఫ్ దొరుకుతాయేమో చూడు.
సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరో తల మీద బలంగా కొట్టి చంపినట్టుగా వచ్చింది సార్. ఇక్కడే జరుగుతుంది, ఏమైనా పాతాక్షలు అయి ఉంటాయి. ఎవరి మీద అనుమానం ఉందా చరణ్? ఎవరైనా వచ్చి వెళ్తాం కానీ, ఊళ్ళో పాత గొడవలు కానీ, ఎవరైనా చుట్టాల మీద అనుమానం కానీ? ఊళ్ళో చుట్టాలు కూడా ఎవరు లేరు సార్. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా నాన్నగారి మీద? లేదు సార్. ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి గొడవలు అంటే మొన్ననే కోర్టులోని కేసు గెలిచాం సార్. అంతకు మించి ఆస్తి గొడవలు అంటే లేవు సార్. సరే శరణ్, ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అవసరమైతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సరే సార్. హరి, శరణ్ ఫోన్ నెంబర్ తీసుకో. ఓకే సార్. 9989634934. మరి వాళ్ళ ముగ్గురిని నువ్వు పట్టుకున్నావాడాడి? పట్టుకున్నా. ఎరా చెప్తారా సార్, మాకేం తెలుసు సార్? మా సార్ వస్తే ఈ స్టోర్ రూమ్ లోనే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తాడు. మాకేం తెలుసు సార్? మాకేం తెలియదు సార్. మాకేం తెలియదు చేయలేదు సార్. అస్సలు సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి హరి, ఏమైనా చెప్పారా లేదా? లేదు సార్. వీళ్ళకి మనం పోలీస్ రౌండ్ ఒకటి పడితే గానీ వీళ్ళు చెప్పరు. ఎరా ఎందుకు చేశారా మటరు? ఇలా చేసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరులే. వీళ్ళకి కాదు హరి, ఒకసారి స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ కోటా ఒకటి పడితే. ఎంత పంచుకున్నారు డబ్బులు? ఎంత డబ్బులు తీసుకున్నారు? ఏ సంబంధం లేదు సార్. వీళ్ళకి కాదు హరి, పడాల్సిందే. కోటిని ఎవరు పడితే కురవల దారిలోకి వచ్చేస్తారు. ఎందుకు బట్టలు ఉంచారు? బట్టలు కూడా తీసేయాల్సిందే. చేసిన తర్వాత అందరు ఇలాగే చెప్తారు. తెలుసు, దొరికిపోయారులే. స్టేషన్కి తీసుకెళ్ళి కింద పైన కోటి నుంచి కింద పైన తీసేస్తే ఒప్పుకుంటారు. చెప్పండిరా ఎందుకు చేశారు? చెప్పండిరా, ఏం తెలియదు. చెప్పండి, దెబ్బలు పడాల్సిందే మీకు. చెప్పు సార్. సార్ సార్ సార్, ఇలా అవుతుంది అనుకోలేదు సార్. ఏదో ఫేక్ కరెన్సీ క్లాస్ పడి. ఫేక్ కరెన్సీ ఏంట్రా? కొత్త రామాలా సార్? ఒక నిమిషం. ఒప్పుకుంటే మీకే మంచిది సార్. చెప్పరి. అరే మనకి ఏంట్రా ఇది? సార్, ఆ రోజు రూమ్లో నాకు ఈ కీ చైన్ అండ్ మొబైల్ దొరికాయి. ఈ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆన్ చేసి చూస్తే ఎవరో వీడియో మోడ్లో ఉంచేసినట్టున్నారు సార్. రూమ్లో చేసిందంతా దీంట్లో రికార్డ్ అయ్యింది, చూడండి. సార్ వస్తున్నారు రా. ఒప్పుకున్నట్టేగా సార్? నిజంగా మాకేం తెలుసు ప్లీజ్. ఒప్పుకోర్రా మీరు ఇలాగా. మాకేం తెలుసు ప్లీజ్. కిచెన్ ఎవరిది? నాదే సార్. ఈ స్టోరీ మాడుకుందాం కానీ తర్వాత. ఇందాక నువ్వేంటి ఫేక్ కరెన్సీ చెప్తున్నావు, ఆ స్టోరీ ఏంటి చెప్పు. మాకు కాల్ వచ్చింది సార్ ఫేక్ కరెన్సీ గురించి. 1,00,000 ఇస్తామని చెప్పాను సార్. డీల్ సెట్ చేసుకున్నారా? నిజంగా మాకేం తెలియదు సార్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. పలానా లొకేషన్కి పట్టుకొచ్చిస్తే 3,00,000 ఇస్తామని. ఎవరు ఎవరు కాల్ చేశారు మీకు? వాళ్ళు ఎవరో కూడా తెలియదు. పలానా లొకేషన్కి పట్టుకొచ్చిస్తే 3,00,000 ఇస్తామని. సరే, మటర్ కేసులో శిక్ష తగ్గేలా నేను చేస్తాను. మీరు నాకు చిన్న పని చేయండి. చెప్పండి సార్, నేను చేస్తాను. మరి వాళ్ళని కూడా పట్టుకున్నారా డాడీ? హరి అంకుల్ ఉన్నాడు కదా, ఆ అంకుల్ పట్టుకున్నాడు. తనువ దెవ్వరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోవక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తెచ్చారా? తెచ్చాం. మాకేసేది డన్.
ఇటువంటి విషయాలు బయటకు వస్తే మీకు మాకు ప్రాబ్లం అయిపోద్ది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోం. ఫర్దర్గా ఏమన్నా ఉంటే కాంటాక్ట్ చేస్తాం. సార్ నాకు ఏం తెలుసు సార్? మరి ఇదంతా ఏంట్రా? వీళ్ళకి బ్యాగ్ ఇస్తే నాకు 1000 రూపీస్ ఇస్తాను. ఎవడాడు? వాళ్ళ ఎవరు కూడా నాకు తెలుసు సార్. తెలియనప్పుడు నీకు ఈ డబ్బు ఎలా వచ్చిందిరా? వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్లో ఇదంతా జరిగింది సార్. వన్ నెంబర్ ఎవరా? తెలిసిందా సార్? తెలిసింది. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మ్యాటర్. ఏమంటున్నారు సార్? తెలిసింది, చాలా బాగా ప్లాన్ చేశావు. ఎరవేమా ఎరవిశ్వ, ఆల్రెడీ ఒక తప్పు చేసాం, ఇంకో తప్పు అవసరమంటారా మనకి? చెప్పండి. సరే పెట్టేద్దాంరా. పెట్టేద్దాం. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని పింకమీ లాగురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. నన్నా నన్నా నన్నా. ఏంట్రా? మనకేమైనా అప్పులు ఉన్నాయి నాన్న? ఏం లేవు కదా. ఏం లేవా? వేస్తంత ఎవరితోనన్నా? మంది కదరా. మందేనా? ఒకవేళ పోతే వేస్తంత ఎవరికి వస్తుందన్నా? ఎందుకు రాలో అడుగుతున్నావు? ఏం లేదు, చెప్పు నాన్న, చెప్పు. నేను చచ్చిపోతే నీదే కదరా. అయితే చచ్చిపో. double 9 8 9 6 3 4 9 3 5. తల్లి తండ్రి మీ దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనే చదువులు పుట్టవా గిటవా, విశ్వదాభిరామ వినరవేమా. నేను పోయిన్స్ బాగా చెప్పానా డాడీ? చాలా అంటే చాలా బాగా చెప్పావు. మరి ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుందా డాడీ? తప్పకుండా, ఫస్ట్ ప్రైజ్ నీదేరా.